ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో లక్నో సూపర్ జెంట్స్ బేస్ బౌలర్ మయాంక్ యాదవ్ అందరినీ ఆకట్టుకున్నాడు నూట యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరాడు కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడిన మయాంక్ యాదవ్ ఆరు పాయింట్ తొంభై తొమ్మిది ఎకనామీతో ఏడు వికెట్లు పడగొట్టారు ఈ క్రమంలో అతడికి అంతర్జాతీయ జట్టులో అవకాశం ఇస్తారని అందరూ అనుకుంటున్నారు కానీ అతని ఫిట్నెస్ ప్రధాన సమస్యగా మారింది తరచుగా గాయాల భారడుతుండటంతో మయాంక్ డెబ్యూ ఎప్పుడనేది తెలియడం లేదు తాజాగా మయాంక్ డెబ్యూపై బిసిసిఐ కార్యదర్శి జైషా ఈ విధంగా చెప్పుకొచ్చాడు మయాంక్ యాదవ్ అరంగేట్రంపై ఇప్పుడే నేనేమి చెప్పలేను అతడిని ఎంపిక చేస్తారా లేదన్న విషయంపై కూడా నేను హామీ ఇవ్వలేను ఎందుకంటే మయాంక్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు కానీ అతడు ఒక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం అతడు ఎన్సీఏలో ఉన్నాడు మా పిజియోల పర్యవేక్షణలో ఉన్నాడు అని జైషా చెప్పుకొచ్చాడు మయాంక్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు